అంటే ఏంటంటే కింద సిమెంట్ రోడ్డు ఉంది, వాళ్ళకి ఇచ్చే డబ్బులంతా మనం ఎంత శాంక్షన్ చేస్తా ఉన్నాం. కమిషనర్ మీ మీ అలసత్వం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ నిర్లిప్తత వల్ల ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి నేను నమ్ముతూ ఉన్నా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి జరిగింది అని మీకు 12 నేను ఇన్ఫామ్ చేస్తే ఊళ్ళో ఉండి కూడా కనీసం ఈ రోడ్డు పరిశీలించడానికి రాలేదని అంటే నాకు అనిపిస్తూ ఉంది. అంటే ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ దేనికి? అసలు ముందు ఫీల్డ్ విజిట్ అండి, ఫీల్డ్ విజిట్ చేయాలి కదా. పైగా ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు శాసనసభ్యుడు వచ్చి అక్కడ ఈ రోడ్డు ఇట్లా జరిగిందంటే కమిషనర్ గారు మీరు ఒకసారి వచ్చి చూడండి అంటే వచ్చి చూడవలసిన అవసరం మీకు 100% ఉంది. సార్ మీరు అధికారిగా ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఒక వర్క్ దగ్గరికి వెళ్ళి నష్టం ప్రజలకి నష్టం జరిగేటువంటి వర్క్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి, ఆన్ డ్యూటీలో ఉంటాయి, ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి. అంతే తప్ప నేను సాయంత్రం వచ్చి చూస్తున్నాను మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ విషయంలో మాత్రం చాలా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను సాయంత్రం వచ్చి కలుస్తాను అంటే మాత్రం చాలా చాలా తప్పు. అది పబ్లిక్ ఇలా దోపిడీ పట్టబోగలు ఇలా నిట్ట నిలువని దోపిడీ చేసేస్తున్నారు రెండు కమిషనర్ గారు అంటే నా సంబంధం లేదు. డీ రెస్పాన్సిబుల్ అంటే మీ సంతకం పెట్టకుండా నీ ఫైల్ కదిలిందా? 2 అవర్స్ కిందట నేను ఇప్పుడు వచ్చాము చూసాము, యాజ్ ఏ ఆఫీసర్గా మీ దృష్టిలో పెట్టాలి. మీరు పెట్టుకుని చూసుకున్న తర్వాత ఏం చేసుకుంటారనే తర్వాత నేను చూసుకుంటాను, వెళ్ళిపోతాం కదా మేమంతా. ఇప్పుడు మేము భోజనం మానేసి ఇక్కడ కూర్చుని టిఫిన్ చేసుకునే పరిస్థితి మీరు ఎందుకు కల్పించాలి మాకు? కరెక్ట్ కాదు కదా. ఓకే మీరు 1 గంట ఆగారు, 50 మంది వస్తారు, పోనీ 2 గంటలు అవుతాం, 200 మంది వస్తారు, ఇంకో 2 గంటలు నైట్ ఆపుతారు, ఇంకో 500 మంది వస్తారు. ఏం నష్టం లేదు మాకు, నష్టం లేదు. దేనికైనా సరే మేము రెడీగా ఉన్నాం. రోడ్డు మీద కూర్చుంటా కానీ పడుకుంటా కానీ మీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చారు మీ ఇంటి దగ్గర కూర్చుంటే మాకు ఇబ్బంది లేదు.